మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం పట్ల ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని వైసీపీ నాయకులు నిరంజన్ బాబురెడ్డి వైసీపీ కార్యకర్త పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందినంత సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరులోని మైథిలి హాల్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వైసీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై ఒక చంద్రబాబు వారి టీడీపీ క్వార్టరీ తప్ప మిగిలిన వారంతా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చాలా సంతోషంగా ఉన్నారని నిరంజన్ బాబురెడ్డి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పరిపాలన రాజధాని విశాఖపట్నం, అదేవిధంగా శాసనసభ రాజధాని అమరావతి, హైకోర్టు కర్నూలు, ఈ విధంగా శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్ దగ్గర పోవడం జరిగింది. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు ఉదంతరాలు పన్ని రాష్ట్ర రాజధాని ఆ విధంగా ఉండకూడదు, మా స్వార్థానికి అమరావతి ఉండాలని చెప్పి దాన్ని భ్రమరావతిగా చేసిన అమరావతి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు గవర్నర్ గారు మూడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలని రాజధానులుగా చేయడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రజల విజయంగా మేము భావిస్తూ ఇన్ని మోకాలు అట్టిన తెలుగుదేశం పార్టీకి ఇది ఒక గుణపాఠం అని చెప్తూ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ రాజధాని ఈ విధంగా జరిగిన దానికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రెండు నాలుగుల దూరంతోనే పోతూ ఉన్నారు. రాష్ట్ర విభజన అప్పుడు కూడా అలాగే జరిగింది. రాష్ట్రాన్ని నేనే విభజించమని చెప్పాను, తెలంగాణలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న పొద్దున్నే రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ని గవర్నర్ గారు మళ్ళీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. దాన్ని చాలా ఆనందంగా గవర్నర్ చాలా గొప్పోడు రమేష్ కుమార్ని ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రమేష్ కుమార్కి ఆర్డర్ ఇవ్వడం జరిగిందని మొన్న ఉదయం 10 గంటలకి చెప్పడం జరిగింది. అదే రోజు సాయంకాలం 4 గంటలకల్లా గవర్నర్ గారు రాజధాని వికేంద్రీకరణ సిస్టంలో మూడు దగ్గరలో ఉండాలనే దానికి ఆమోదం ముద్ర వేస్తే మళ్ళా గవర్నర్ని నిందించడం మొదలుపెట్టారు. ఇలాంటి పనికి మాలిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు. అతనికి ఈరోజు అతను 3 రోజుల నుంచి నిద్ర కూడా పోవడం లేదు అతను. ఏంటంటే అతను ఒకే ఒక సామాజిక వర్గం కోసం, ఒకే ప్రాంతంలో 40 గ్రామాలు, ఓన్లీ 40 గ్రామాల కోసమే ఈ దీన్ని రాజధాని చేయాలనుకున్నాడు. నిజంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా నిజంగా దానికి మడిమ తిప్పడు మాట తప్పడు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఆంధ్ర ప్రజలు గర్విస్తూ చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆ సందర్భంగా ఆయన మహానాయకుడికి పాలాభిషేకం చేస్తున్నాం.